మా పరమేశ్వర్ ఆర్ట్స్ లో తెలుగులో హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ఆశికి 2 ని తెలుగులో నిర్మిస్తున్నాం నేను హిందీలో గతంలో దబాంగ్ ని గబ్బర్ సింగ్ గా నిర్మించడం జరిగింది మళ్ళీ తర్వాత హిందీ రీమేక్ ఈ సినిమాని నాకు నచ్చి ఈ సినిమా కొని నా మిత్రులు నాకు అత్యంత ఆప్తులైన సచిన్ హీరోగా ఈ సినిమా చేయటం చేస్తున్నాం సింగిల్ షెడ్యూల్ ఈ సినిమా కంప్లీట్ చేసి జూన్ లో రిలీజ్ చేస్తాం ఈ సినిమాని తెలుగు ప్రేక్షక హృదయాలకు అద్దుకునే విధంగా మర్చిపోలేని విధంగా ప్రతి యువత యువకులందరూ మళ్ళీ మళ్ళీ ఈ సినిమా చూసే విధంగా ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మా ప్రతిష్టాత్మకమైన మా పరమేశ్వర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ని ప్రతిష్టని పెంచే విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తామని మీ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ చెప్తున్నాం సచిన్ గారు నా సోల్మేట్ నా గుడ్ ఫ్రెండ్ అట్లాంటి ఫ్రెండ్ నాకు ఉంటాం నిజంగా నా అదృష్టం ఆయన ఈ సినిమా ద్వారా తెలుగులో ఒక స్టార్ని చేయాలి గతంలో సచిన్ గారు తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి హిందీలో ఫిల్మ్స్ చేశారు ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన చాలా పెద్ద వ్యక్తి నేనే వెళ్ళి నేను ఫస్ట్ ఆయన అడిగితే నేను సినిమా చేయను నాకు బిజీగా ఉన్నా హిందీలో నాకు వ్యాపారాలు బిజీగా ఉన్నాయి అన్నాడు కాసారి యాషికి 2కు మీరే యాప్ట్ అని నేను రిక్వెస్ట్ చేసి ఆయన్ని బతిమాలు తీసుకురావడం జరిగింది ఈ సినిమా ఆయన అద్భుతంగా చేస్తారు ఈ సినిమా తర్వాత సచిన్ గారికి ఒక పెద్ద హిట్ ఇచ్చి ఆయనకి తెలుగు ఇండస్ట్రీ వెల్కమ్ చెప్తుంది ఈ సినిమా ద్వారా రవి నా ఫ్రెండ్ పూరి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి మేము పూరి జగన్నాథ్ గారి దగ్గర అసోసియేట్గా ఉన్నప్పటి నుంచి నేను వేషాలేసి దగ్గర నుంచి రవి నా ఫ్రెండ్ బంపర్ ఆఫర్ రవి డైరెక్టర్ అవడానికి కూడా పూరి గారు 2-3 పేర్లు అనుకుంటుంటే అప్పుడు కూడా నేను అన్న రవికి రవికి సినిమా చెప్పిద్దామని చెప్పి రవి అప్పుడు డైరెక్టర్ అవడానికి కూడా నేను నాది కూడా ఉండేది రవితో సినిమా చేయాలి పరమేశ్వర్ ఆర్ట్ ప్రొడక్షన్స్లో అని అనుకుంటుండేవాడిని ఈ రీమేక్ చూడంగానే బంపర్ ఆఫర్ షూటింగ్ అప్పుడు రవి మేకింగ్ ఏంటో నాకు తెలుసు రవి వర్క్ ఏంటో నాకు తెలుసు ఈ సినిమాకి రవి యాప్ట్ అని రవిని సెలెక్ట్ చేయడం జరిగింది సేమ్ అదే యాజ్టీజ్గా అదే మ్యూజిక్ ఉంటుంది ఆ మ్యూజిక్ కోసం ఆ సినిమాకి పెద్ద మొత్తం డబ్బులు చెల్లించి ఆ సినిమా రైట్స్ కొనడం జరిగింది యాజ్టీజ్గా ఆ మ్యూజిక్నే మేము తెలుగులో కూడా సేమ్ యాజ్టీజ్గా ఆ సాంగ్స్ మొత్తం రిపీట్ చేస్తున్నాం అట్లాగే అమ్మాయి సంజయ్ దత్ మేనగోళ్ళు ఆ ఈ అమ్మాయిని తెలుగులో ఫస్ట్గా మేమే పరిచయం చేస్తున్నాం ఈ అమ్మాయికి ఆల్రెడీ 2 హిందీ సినిమాలు యాక్ట్ చేసింది తెలుగులో ఈ అమ్మాయిని నేనే పరిచయం చేస్తున్నాం మా బ్యానర్ ద్వారా క్లైమాక్స్ చిన్న చేంజ్ ఉంటుంది తెలుగు నేటివిటీకి సంబంధించి చిన్న చేంజ్ ఉంటుంది తెలుగులో అంతే కానీ యాస్టీజ్గా సినిమా ఉంటుంది అందరికీ నమస్కారం ఐ మీన్ ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ దట్ హావ్ డన్ తెలుగు ఫిల్మ్స్ ఆల్మోస్ట్ మై లాస్ట్ ఫిల్మ్ ఉరేపండు రిలీజ్ ఇన్ 2006 So more than 8 years of gap, I'm coming back, and thanks to Ganesh, he came to me and he said, "Ke, you're doing Hindi films, very good. You do films for passion. For you, cinema is more like a passion than a industry to run your house. And you should believe in all languages. So it's not just doing Hindi or Tamil or English or Marathi or any language. The idea was to do the film. So he said, why not do Aashiqui 2 because it is a blockbuster, and why not bring you back to the roots of yours, which is Telugu, and launch this film together. I was very excited. I said, I would do this film only for one reason, because of the intention that you're bringing in. Not that you know, time is a constraint, but for me it was important to do it for Ganesh. So we decided, and that's how we started off. I am not a singer. I'm an actor. I've sung a song before, but for me the idea of the music Aashiqui 2 is very exciting. And Ganesh didn't mention Chandra Bose, who's given me words through his writing of his lyrics previously with my films. I'm very excited to work with him because he's going to give his lyrics to this film, to Aashiqui 2 songs which are so famous. Thank you. Then first time Aashiqui chusinappudu chaala baaga nachindi. Itlanti cinema nenu kuda chesthe baaguntundi ani anipinchindi. But adhe cinema ni telugulo chestunnanu telisinappudu chaala 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 exciting ga feel ayyanu. Ee avakasam naaku ichina Ganesh gariki అండ్ సచిన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మంచి హిట్ అయ్యే స్ట్రెంగ్త్ ఉంది కథలో దాంట్లో మంచి క్యారెక్టర్ ప్లే చేస్తాను
దీని డైరెక్టర్ రవీంద్ర గారు నా బా ఫ్రెండ్ బాగా డీల్ చేస్తాడని నమ్మకం ఉంది ఈ కథని డెఫినెట్గా అతనికి మంచి సక్సెస్ అవ్వాలి అలాగే సచిన్ నాజియా వీళ్ళ ముగ్గురికి బండ్ల గణేష్ గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకటం ఓ బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ తీసిన జై రవీందర్కి ఈ సినిమా బంపర్ ఆఫర్ అంత పెద్ద హిట్ అవ్వాలి మా యూనిట్ అంతా సంతోషంగా ఉండాలి ఆల్ ది బెస్ట్ హలో ఎవ్రీబడి ఐఎమ్ నాజియా హుసేన్ యాజ్ ఎవ్రీబడి నోస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఐ హావెంట్ ఎవర్ బిన్ హియర్ బిఫోర్ దిస్ హోల్ ఎక్స్పీరియన్స్ ఇస్ సో న్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ సే హౌ ఎక్సైటెడ్ ఐ యామ్ టు బి డూయింగ్ దిస్ ఫిల్మ్ with the music and I'm very grateful to have been offered this role to work with Ganesh sir and of course my fabulous director and Sachin I've had a lot of help so far obviously learning the language and everybody's been very helpful I can't wait to start with this film and I really hope that you know I work hard which I will and I really hope I can connect with the people here and me and the South industry can have a really long relationship. Thank you.